హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ పదకొండు పన్నెండు జనవరి కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ ప్యాంట్స్ హిందూ ఎక్స్ప్రెస్ ఈనాడు అండ్ పిఐబీ న్యూస్ మొత్తం మనకి ఈరోజు ట్వంటీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి సో ఫస్ట్ పదకొండు డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు సో పన్నెండు వెరీ ఫేమస్ నేషనల్ యూత్ డే అని చెప్పేసి వివేకానంద బర్త్డే సో మన మోడర్న్ ఇండియా హిస్టరీలో వివేకానంద కంట్రిబ్యూషన్ ఏంటని చెప్పేసి డిస్కస్ చేసినాం ఇప్పుడు అది అవసరం లేదు థీమ్ ఏంటని చెప్పేసి డిస్కస్ చేస్తాం సో థీమ్ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ వికసిత్ యువ అండ్ వికసిత్ భారత్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది అంటే యువత వికసిస్తేనే డెవలప్మెంట్ అయితేనే సో భారతదేశం డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి భారతదేశం యొక్క అభివృద్ధి లోపల ఈ యువత యొక్క రోల్ని హైలైట్ చేసేలా థీమ్ తీసుకోవడం జరిగింది ఇది నేషనల్ యూత్ డే యొక్క థీమ్ ఇది నెక్స్ట్ ఇదే రోజు మహారాష్ట్రలోని నాసిక్ లోపల నేషనల్ యూత్ ఫెస్టివల్ అని చెప్పేసి మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభం చేస్తున్నారు సో నాసిక్ మహారాష్ట్ర లోపల ఈరోజు విజిట్ ఉన్నది అతి పొడవైన సముద్ర వంతెనని ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాడు సో మనం ఈ జాగ్రఫీలో డిస్కస్ చేస్తుంది దాన్ని ఈరోజు సో మహారాష్ట్రలో ఉన్న నాసిక్ లోపల నేషనల్ యూత్ ఫెస్టివల్ అని చెప్పేసి జాతీయ యువజన పండగ అని చెప్పేసి మోడీ గారు స్టార్ట్ చేస్తున్నారు దీనికో థీమ్ ఇవ్వడం జరిగింది డే థీమ్ వేరు ఫెస్టివల్ థీమ్ వేరు సో దీని ఏంటంటే మై ఇండియా అని చెప్పేసి సో మై ఇండియా అండ్ వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఫర్ యూత్ బై ద యూత్ ఇదంతా ఈ ఫెస్టివల్ యొక్క థీమ్ అండి సో బై ద యూత్ అంటే స్పెల్లింగు సారీ వైఓయూటీహెచ్ సో మనకి రాష్ట్రపుడు స్పెల్లింగ్ అనేది బోర్డు మీద డిఫరెంట్గా వస్తుంది వెరీ న్యాచురల్ అది సో నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఫెస్టివల్ థీమ్ అయితే వేరే ఉంది డే థీమ్ అయితే వేరే ఉన్నది వికసిత్తు యువ వికసిత్ భారత్ అని చెప్పేసి పిలుస్తాం సో ఫెస్టివల్ థీమ్ చూస్తే మై ఇండియా వికసిత్ భారత్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఫర్ ద యూత్ బై ద యూత్ సో భారతదేశం డెవలప్మెంట్ కావాలి యూత్ కోసం యూత్ల చేత అని చెప్పేసి తీసుకోవడం జరిగింది మొత్తం మీద యువత యొక్క రోల్ని హైలైట్ చేసేలా థీమ్ తీసుకోవడం జరిగింది ఫెస్టివల్ది కావచ్చు లేదా డేది కావచ్చు నెక్స్ట్ ఎకనామిక్ ఇందుకు వస్తుంది సో వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ని ప్రచురించింది సో గ్లోబల్ ఈ రిపోర్ట్ పేరు గుర్తుపెట్టుకోవాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ రిపోర్ట్లో ఉన్న అంశం ఇవ్వకుండా రిపోర్ట్ పేరు చేసి ఏ సంస్థ ప్రచురించింది పబ్లిష్డ్ బై ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకు ఐఎల్ఓ అని చెప్పేసి అట్లా ప్రశ్న వస్తుంది కాబట్టి రిపోర్ట్ పేరు ఫస్ట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి సో గ్లోబల్ ఎకనామిక్ రిజలెన్స్ సో అమీడ్ డార్క్ అవుట్లుక్ అని చెప్పేసి ఆ రిపోర్ట్ పేరు మనకు సో రిపోర్ట్ లోపల ఏమన్నదంటే ప్రపంచ ఆర్థిక వృద్ధి సన్నగిల్లుతుంది తగ్గింది డిక్లైన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ థర్డ్లో ఇది టూ పాయింట్ సిక్స్ పర్సెంట్గా ఉండే ప్రపంచ వృద్ధి రేట్ నుంచి చెప్పేది ఇండియాది కాదు ట్వంటీ ఫోర్ ఈ ఇయర్లో టూ పాయింట్ ఫోర్కి తగ్గుతుందట సో ఆర్థిక మందగమనం మరింతగా పెరిగిపోయింది సో నెక్స్ట్ ఇయర్లో కొద్దిగా బెటర్ అని చెప్పేసి ట్వంటీ ఫైవ్ లోపల టూ పాయింట్ సెవెన్ అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి కొత్త డాటా కాబట్టి మనకి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫస్ట్ ఉంటుంది ఐ థింక్ గ్రూప్ టూ కంటే ముందు కాబట్టి కొద్దిగా డాటా మనకి ప్రిలిమ్స్ దృష్టి అవసరం ఉంటుంది అదే వరల్డ్ బ్యాంకు ఇండియా దృష్ట్యా చూస్తే టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి వరుస ఇవ్వడం జరిగింది దీని ప్రకారం చూస్తే సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ పాయింట్ ఫైవ్ మనకి ఇబ్బంది కాకుండా వరల్డ్ బ్యాంక్ మనకి అనుకూలంగా రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇది గ్లోబల్ ఎకనామిక్ రిజలెన్స్ అమేడ్ డార్క్ అవుట్లుక్ అని చెప్పేసి రిపోర్ట్ పేరు దానిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందని చెప్పేసి భారతదేశం దృష్ట్యా చూస్తే సో మంచి పరిణామం అన్నది సో ప్రపంచ వృద్ధి కంటే భారతదేశంలో వృద్ధి చాలా ఎక్కువ ఉన్నది రైట్ నెక్స్ట్ ఈ గుజరాత్ గ్లోబల్ వైబ్రెంట్ సమ్మిట్ జరుగుతుంది కదా మనం డిస్కస్ చేసినాం అలాంటి సమ్మిట్ని ఇంతకుముందు క్లాసులో త్రీ ఫోర్ డేస్ బ్యాక్లో అందులో మన ఫైనాన్స్ మినిస్ట్రీ భారతదేశం యొక్క లక్ష్యాన్ని చెప్పింది సో ఫైనాన్స్ మినిస్టర్ అఫీషియల్ స్టేట్మెంట్ కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు ప్రజెంట్ చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ త్రీ పాయింట్ ఫోర్ ట్రిలియన్స్ అట ప్రజెంటు సో మనది గ్లోబల్లో చూస్తే ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాము ఇన్ఫ్యాక్ట్ అంటే జనాభా ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా మనది నేషనల్ ఇన్కమ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది సరే మొత్తం మీద తలసరి ఆదాయం తక్కువ ఉంటుంది జాతీయ ఆదాయం చాలా ఎక్కువ ఉంటుంది ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న మొత్తం మీద అయితే ఇది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఆర్థిక వ్యవస్థ కల్లా ఫైవ్ ట్రిలియన్ డాలర్లుగా అయిపోవాలి ఇది ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరణ అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది మినిస్టర్ మామూలుగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం వేరు ఇట్ ఈస్ అఫిషియల్ స్టేట్మెంట్ కాబట్టి సో కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోవాలి అదే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా చూస్తే థర్టీ మిలియన్ థర్టీ ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరణ చేస్తుందట ఇది ఫైనాన్స్ మినిస్ట్రీ యొక్క నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ గుర్తు గుర్తుపెట్టుకోవాలి కనీసం ఇదే గుర్తుపెట్టుకోవాలి సో రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రకారం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరణ చేస్తుంది ఇప్పటివరకు నేనే ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంటాను కూడా చెప్పడం జరిగింది సో నెక్స్ట్ ఈ గ్రూప్ ఆన్ ఫిలిమ్స్ డేట్ కూడా డిపెండ్ ఆన్ ది లోక్సభ ఎలక్షన్స్ జాగ్రఫీలో వెరీ ఫేమస్ అండి సో ముంబై ట్రాన్స్ హర్బర్ లింక్ని ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు మన డిసెంబర్ కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసినాం బట్ ఈరోజు పిఎం మోడీ గారు స్టార్ట్ చేస్తున్నారు సో ఏంటి ముంబై ట్రాన్స్ హర్బర్ లింక్ దీన్ని ఇటీవల అటల్ సేతుగా పేరు మార్చడం జరిగింది ఇంకేదో పెద్దగా ఉంది సో మనకు అటల్ సేతు అయితే చాలా ముద్దుగా అండ్ ఈజీగా ఉంటుంది అటల్ సేతు అని చెప్పేసి అటల్ వాజ్పేయి యొక్క జ్ఞాపకార్థము అటల్ సేతు అని చెప్పేసి దీన్ని పేరు మార్చడం జరిగింది సో ఇది భారతదేశంలో ఆయుజన్ టుడే చూస్తే అతి పొడవైన సముద్ర వంతెన సముద్రం మీదుగా నిర్మించిన వంతెన అని చెప్పేసి పిలుస్తాం సో ఇట్ ఇస్ ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ సో ఇన్ఫ్యాక్ట్ ఎంత పొడవు అని చెప్పేసి లాంగెస్ట్ ఇట్లా సూపర్ లేటి ఉన్నప్పుడు ఆ పొడవు కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి ఈ ప్రశ్న వస్తే ఇట్లా మూడు నాలుగు ఆప్షన్లలో అప్పుడు ఇస్తారు ఇరవై రెండు కిలోమీటర్స్ ఉన్నది ఇందులో మొత్తం సముద్రం కాదు సో భూమికి ఇప్పుడు కలుపుతూ ఉన్నది కాబట్టి బ్రిడ్జ్ మొత్తం మీద పదహారు పాయింట్ ఐదు ఇన్ఫ్యాక్టు కిలోమీటర్స్ అరేబియా సముద్రం మీద ఉంటే ఇంకొక ఫైవ్ పాయింట్ ఫైవ్ మన భూమి మీద ఉన్నది ఇది ఎగ్జాక్ట్ ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ ఎం ఉన్నట్టున్నది బట్ ట్వంటీ టూ అని చెప్పేసి మనం తీసుకుంటున్నాం సో అరేబియా సముద్రం మీద అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి ఇది ముంబైని ఉన్ను నెవీ ముంబైని కలుపుతుంది వాటి మధ్య ఆ దూరం యొక్క ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది అని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది ముంబైలో ఉన్న సంథింగ్ ఒక ఊరు పేరు ఉన్నది ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మనకు సెవ్రీ ప్రాంతం ముంబైలో నెవీ ముంబైలో చిర్లే ప్రాంతం అని చెప్పేసి ఉన్నది సో సెవ్రి నుంచి చిర్లే వరకు ఇది కనెక్ట్ చేస్తుందట బట్ మనకి బ్రాడ్గా చెప్పాలంటే ముంబై నుంచి నేవీ ముంబై అని చెప్పేసి పిలుస్తాం సో దీని పొడవు గుర్తుపెట్టుకోవాలి ఎవరు లాంచ్ చేస్తున్నారు అని చెప్పేసి పిఎం మోడీ అని చెప్పేసి జనవరి ట్వెల్త్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ జాగ్రఫీ కిందకి వస్తుంది ఇది కూడా సో భారతదేశ వాతావరణ సంస్థ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంటు ఏర్పడి సో వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ కల్లా ఇప్పటి నుంచే వన్ ఇయర్ సెలబ్రేషన్ చేస్తున్నాం మనము వన్ ఫిఫ్టీ ఇయర్ సెలబ్రేషన్స్ ఏడాది పొడుగున మనకు స్టార్ట్ అవుతున్నాయి జనవరి పదిహేనున స్టార్ట్ అవుతున్నాయి సో ఇది ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో ఏర్పడింది ఇన్ఫ్యాక్ట్ వాతావరణాన్ని అంచనా వేస్తుంది భారతదేశం లోపల ప్రముఖ పట్టణాల లోపల దీనికి హెడ్ క్వార్టర్ చూస్తే న్యూఢిల్లీ లోపల ఉంటుంది సో నెక్స్ట్ ఇయర్కి వన్ ఫిఫ్టీ ఇయర్స్ అవుతాయి బట్ మనకి ట్వంటీ ఫోర్ నుంచే ఈ వన్ ఇయర్ ఏడాది పాటు సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నాము నెక్స్ట్ ఇదే రోజు ఒక కొత్త సేవని స్టార్ట్ చేస్తుంది ఇంటింటి వాతావరణం అని చెప్పేసి సో ప్రతి చోట వాతావరణము ఇంటింట వాతావరణం అని చెప్పేసి ఆ స్కీమ్ అండి దీని ప్రకారము ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలో వాతావరణ వివరాలని చెప్తుందట ఇంతకుముందు ప్రముఖ పట్టణాల్లో చెప్పేది కదా ఇప్పుడు సో మన ఇన్ఫ్యాక్ట్ మన విలేజ్ లోపల వర్షం పడుతుందా ఎండ కాస్తుందా చలిపెడతా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ దాన్నే ప్రతి చోట వాతావరణము ఇంటింట వాతావరణం అనే పేరుతోని జనవరి పదిహేనున వన్ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తుంది ఐఎండి ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కింద పనిచేస్తుంది సో వన్ ఫిఫ్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఇటువంటి క్వశ్చన్ అయితే వస్తుంది హెడ్ క్వార్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇవి జాగ్రఫీ రెండు ఆర్టికల్స్ కూడా వెరీ వెరీ ఫేమస్ అండి నెక్స్ట్ వన్ ఇయర్ వరకు కూడా ఇది ఫ్యాక్ట్ ఈ సముద్రం అంతనైతే మరొక పొడవైన నిర్మించేంత వరకు కూడా ఇదే మనకు ఇంపార్టెంట్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయిపోతుంది ఇట్ ఇస్ నాట్ కరెంట్ అఫేర్స్ ఇది కరెంట్ అఫేర్స్ ఇప్పుడు కానీ నెక్స్ట్ ఇయర్కి జిఎస్ అయిపోతుంది నెక్స్ట్ ఇది హిస్టరీ కిందికి వస్తుంది సో క్వాజా మొయినుద్దీన్ చిస్తీ వార్తల్లో ఉన్న ఇన్ఫ్యాక్టు ఆత్మహితను వార్తల్లో ఏం లేడు కానీ ఇతని యొక్క సమాధి మనకి వార్తల్లో ఉంది సో క్వాజా మొయినుద్దీన్ చిస్తీ అని చెప్పేసి సో ఒక ప్రముఖ సూఫీ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ సూఫీ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం ఎందుకు ఇతని ఆత్మ వార్తల్లో వచ్చిందంటే సో మన కేసీఆర్ సార్ ఇక్కడ ఎమ్మెల్యే నెక్స్ట్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు సో సాంప్రదాయం ప్రకారము తన చాదర్ని ఇన్ఫ్యాక్ట్ రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకి పంపిస్తున్నారు మనకు ఆ ఫోటో కనిపించింది పిఐబీ న్యూస్లో కూడా ఆ ట్వీట్లో కూడా మనకి ఫోటో కనిపించడం జరిగింది సో కేసీఆర్ సీఎం హోదాలు ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో మాత్రం ఇవ్వడం జరిగింది ఏంటి ఇక్కడ ఫస్ట్ రాజస్థాన్ ఇతను వాస్తవంగా ఇరాన్ అండితుంది సో ఇరాన్ మనకి రాజస్థాన్లోని అజ్మీర్లో వచ్చిండు స్థిరపడ్డాడు ఇన్ఫ్యాక్టు సూఫీ భోజనం అని చెప్పేసి చేయడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ అతను మరణిస్తాడు వ్యక్తి కాబట్టి మరణం అనే సహజము సో ఇన్ఫ్యాక్టు ఈ సూఫీ సమాధిని మనం ఏమంటామంటే దర్గా అని చెప్పేసి పిలుస్తాం సో అజ్మీర్లో ఉన్న దర్గా అనేది వెరీ వెరీ ఫేమస్ ఫస్ట్ సూఫీ కాబట్టి వెరీ వెరీ ఫేమస్ నెక్స్ట్ వీళ్ళు వర్ధంతి చనిపోయిన రోజు ఉంటుందిగా మనకు దాన్ని వీళ్ళు చేసే పండగ పేరు ఉర్సు అని చెప్పేసి పిలుస్తాం సో అజ్మీర్ దర్గాలోని ఉర్సు సందర్భంగా ఇది ఒక వార్షిక పండగ మన పండగ అని చెప్పేసి పిలవద్దు బట్ వాళ్ళు పండగ అని చెప్పేసి జరుపుతారు మొత్తం మీద సో వీళ్ళు ఈ ఉరుసుకి ఎవ్రీ ఇయర్ ప్రధానమంత్రి కావచ్చు లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ఇంకా చాలామంది ప్రముఖులు తమ యొక్క చాదర్ని పంపుతారు సో ఇది చాదర్ అంటే మనకు క్వశ్చన్ రాకపోయినా తెలుసుకోవాలి ముస్లింల యొక్క సంస్కృతి అది సో చాదర్ అంటే ఏంటంటే ఉండితో చేసిన వస్త్రమట ఇది ఎట్లా స్టార్ట్ అయిందని చెప్పేసి మనం గూగుల్ సెర్చ్ చేస్తే దానిలో ఆన్సర్ ఏమచ్చిందంటే జనరల్గా సూఫీ అంటే మనకి ఇన్ఫ్యాక్టు భక్తి ఉద్యమకారుడు సో అతను మంచి బోధన చేస్తాడు దేవిస్తాడు అని చెప్పేసి మనం వెళ్తాం వెళ్ళే వరకు చనిపోయి ఉంటాడట చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ నిద్రపోతుండు అని చెప్పేసి మనల్ని నమ్మించి ఇన్ఫ్యాక్టు ఆ గొంగలి ఇన్ఫ్యాక్ట్ ఆ ఉన్ని వస్త్రం కప్పుతారట సో ఎవ్రీ అదే విధంగా కప్పే సాంప్రదాయం స్టార్ట్ అయిందని చెప్పేసి మనకు గూగుల్లో దొరికింది బట్ అది వాస్తవం కాలం మనకెత్తలేదు మొత్తం మీద సో సూఫీ భక్తి ఉద్యమ చనిపోయిన దాన్ని దర్గా అని చెప్పి సమాధి ఉంటుంది సో ప్రతి ఇయర్ వర్ధంతి పండగ ఉర్సు ఉంటుంది సో ఉర్సుకు మనము చాదరిని సమర్పణ చేస్తాం ఇది ఉన్నితో కప్పబడిన వస్త్రం అని చెప్పేసి పిలుస్తాం చేయబడ్డ వస్త్రం అని చెప్పేసి పిలుస్తాం ఇంకోటి సో బెంగాలీ భాష లేదా బంగ్లా భాష వార్తల్లో ఉంది నిన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం చేసింది సో దీనికి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది సో మనకు బంగ్లాదేశ్ సారీ బెంగాల్ తీర్మానం చేసింది కాబట్టి జనరల్గా సో క్లాసికల్ లాంగ్వేజ్ ఇంతవరకు ఏ భాషలకు ఇచ్చారని చెప్పేసి ప్రశ్న వస్తుంది ఇది వార్తల్లో ఉన్నప్పుడు నేరుగా బంగ్లా లేదా బెంగాలీ భాష రాకపోవచ్చు కానీ ప్రజెంట్ క్లాసికల్ లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం ఆరు ఉన్నాయి ఎందుకు వార్తల్లో వచ్చింది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం చేసింది కాబట్టి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పింది కాబట్టి మనకు వార్తల్లో ఉంది సో ఫస్ట్ వస్తే ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్గా తమిళని గుర్తించిళ్ళు రెండు వేల నాలుగులో మనకు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి ఇది వెయ్యి ఏళ్ళ కంటే ముందే పుట్టి ఉండాలని చెప్పేసి ఎక్కువ మంది మాట్లాడాలని చెప్పేసి సుసంపన్నమైన సంస్ సంస్కృతి ఉండాలని చెప్పేసి కొన్ని లక్షణాలు కలిగి ఉంటుంది ఈ భాష హోదా రావాలి అంటే నెక్స్ట్ మనకు ఇన్ఫ్యాక్టు రెండు వేల ఎనిమిది ప్రాంతం లోపల తెలుగుకి వచ్చింది అండ్ ఒకేసారి ఇంకా కన్నడంకి వచ్చింది సో ఇది మనం ఇయర్ గుర్తుపెట్టుకోవాలి తెలుగు వాళ్ళు ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు ఆ మధ్యన సంస్కృతికి సంస్కృతంకి వచ్చింది నెక్స్ట్ మలయాళంకి వచ్చింది రెండు వేల పదమూడులో వచ్చింది ఇటీవల ఒడియా భాషకి రెండు వేల పద్నాలుగులో వచ్చిందండి ఇది రీసెంట్ మోస్ట్ అంటే మనకు ఒడియా అని చెప్పేసి సో తమిళ ఒకటి తెలుగు కన్నడ సంస్కృతం నాలుగు మలయాళం ఐదు ఒడియా అని చెప్పేసి మొత్తం ఆరు లాంగ్వేజ్లకి నేటికి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వడం జరిగింది సో మాకు కూడా కావాలని చెప్పేసి మాది బీసీ నుంచే బిఫోర్ క్రైస్ట్ నుంచే ఉన్నదని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది కాబట్టి వార్తల్లో ఉంది నెక్స్ట్ ప్రోబో త్రీ అని చెప్పేసి ఒక స్పేస్ మిషన్ వార్తల్లో ఉంది ఇంకా మనకి ప్రయోగించలేదు బట్ దీనిలో ఇస్రో యొక్క కంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి వార్తల్లో వచ్చింది ఏంటి ప్రోబో త్రీ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపబోయే సన్ మీదకి పంపుతుంది ఇది సో సన్ సూర్యుడి యొక్క కరుణని అధ్యయనం చేస్తుంది ఇది దీనికి ఇస్రో కంట్రిబ్యూషన్ ఏంటి అంటే పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ వర్షన్ని రాకెట్ని అందిస్తుంది సో మనకు ఇది ఇంకా పూర్తిగా ఎక్సెల్ వర్షన్ అని తెలిసే కానీ సో పిఎస్ఎల్వి సిక్స్టీ ఆ సిక్స్టీ వన్ అని చెప్పేసి ఇంకా ఏం తెలియదు సో అప్పుడు మనకు డిస్కస్ చేయవచ్చు మొత్తం మీద పిఎస్ఎల్వి ఎక్సెల్ వర్షన్ని ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సహాయంగా ఇస్తుంది కాబట్టి ఈ ప్రోబా త్రీ వార్తల్లో ఉంది సూర్యుని యొక్క కరోనా అధ్యయనం కోసము సో సూర్యుని యొక్క కోర్ పార్ట్ కంటే కరోనా ఎందుకు ఎక్కువ హీట్ ఉందని చెప్పేసి కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటే ఏంటి అని చెప్పేసి మొత్తం మీద అధ్యయనం చేస్తే సౌర విస్ఫోటనము ఆ సౌర గాలి కారణం ఏంటని చెప్పేసి అధ్యయనం చేస్తుంది నథింగ్ బట్ మన ఆదిత్య ఎల్వన్ దేనికోసం అయితే పోయిందో ప్రోబా త్రీ కూడా పోతుంది పిఎస్ఎల్వి ఎక్సెల్ మాత్రం మనదే సో మనకి వార్తల్లో ఉంది నెక్స్ట్ స్టార్ లింక్ అని చెప్పేసి సో ఈ ఉపగ్రహాన్ని స్పేస్ఎక్స్ సంస్థ పంపడం జరిగింది ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా సో ఇది దీని యొక్క స్పెషల్ ఏంటి అంటే డైరెక్ట్ టు సెల్ అండి అంటే అర్థం అంటే మనకు సెల్ ఫోన్ నుంచి సిగ్నల్స్ రావాలంటే ఒక టవర్ అవసరం ఉంటుంది అంటే భూమి మీద ఒక వస్తువు అయితే అవసరం టవర్ అని చెప్పేసి ఇప్పుడు ఈ స్టార్ లింక్ సక్సెస్ అయినట్లయితే గిట్ట ఇన్ఫ్యాక్టు ఇది ఒక ఉపగ్రహాల కూటమి ఇది ఫస్ట్ స్టేజ్లో కొన్ని పంపిస్తున్నారు ఈ సక్సెస్ అయితే గిట్ట టవర్ అవసరం లేకుండానే డైరెక్ట్ టు సెల్ మన సెల్ ఫోన్కి సిగ్నల్ వచ్చేస్తుంది ఆ ఉపగ్రహం నుంచే వస్తుంది సో ఇది ఫస్ట్ది కాబట్టి స్పేస్ ఎక్స్ సంస్థ అని చెప్పేసి ఫాల్కన్ అండ్ రాకెట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి స్టార్ లింక్ అని చెప్పేసి ఉపగ్రహం పేరు స్పేస్ ఎక్స్ ఇలాంటి మాస్క్ పంపిస్తున్నాడు దేనికోసము అంటే ఇది డైరెక్ట్ టు హోమ్ లెక్క డిటిహెచ్ లెక్క డిటిసి అని చెప్పేసి సెల్ ఫోన్కి మన భూమి మీద వ్యవస్థాపించబడ్డ ఎటువంటి పరికరం లేకున్నా కూడా నేరుగా ఉపగ్రహం నుంచి సిగ్నల్స్ తీసుకునే ప్రక్రియ ఇది సో దాన్ని డైరెక్ట్ సెల్ అని చెప్పేసి పిలుస్తాం ఇవి రెండు కూడా వెరీ ఫేమస్ ఇది ఎందుకు ఫేమస్ అంటే మన యొక్క ఇస్రో కంట్రిబ్యూషన్ ఉన్నది వెరీ ఫస్ట్ టైం యూరోపియన్ స్పేస్ ఏజెన్స్కి మనం సహాయం చేస్తున్నాము సెకండ్దేమో ఇది భూమి మీద వ్యవస్థాపించబడ్డ ఎటువంటి పరికరం లేకున్నా కూడా ఎస్టాబ్లిష్ చేయబడ్డ పరికరం లేకున్నా కూడా మనం సెల్ ఫోన్ సిగ్నల్స్ అందుకోవచ్చు స్టార్ లింక్ సాటిలైట్ ద్వారా అందుకోసం అని చెప్పేసి ఇవి రెండు మనకి వెరీ వెరీ ఫేమస్ ఇవి జాగ్రఫీలో ఉన్న రెండు ఆర్టికల్స్ వెరీ వెరీ ఫేమస్ ఇవి రెండు ఫేమస్ సో నెక్స్ట్ డిఫెన్స్లో ఒక రెండు ఉన్నాయి ఒకటి దృష్టి టెన్ స్టార్ లైనర్ డ్రోన్ డ్రోన్ పేరండి సో ఇంకొకటి ఇది ఈరోజు ప్రయోగించినారు ఆకాష్ ఎన్జి క్షిపణి అని చెప్పేసి ఈరోజు ప్రయోగించారు రేపు పేపర్లు తప్పనిసరిగా వస్తుంది ఇన్ఫ్యాక్ట్ మనం పిఆర్బిని చూసేటప్పుడు ఈ రోజు ఫస్ట్ మనకు కనిపించింది ఆకాష్ ఎన్జి అని చెప్పేసి రేపు పేపర్లో వస్తుంది ఇక్కడేమైనా రాయడం జరిగింది సో దృష్టి టెన్ స్టార్ లైనర్ డ్రోన్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది ఆదాని కంపెనీ వాళ్ళు దీన్ని తయారు చేసిళ్ళు మన ఇండియన్ నేవీకి అమ్మిళ్ళు సో ఇండియన్ నేవీలో స్వదేశీంగా తయారు చేయబడ్డ అంటే స్వదేశీగా తయారు చేయబడ్డ మొట్టమొదటి మేల్ సో మేల్ అంటే మనం డిస్కస్ చేస్తాం మేల్ అనే సామర్థ్యం కలిగిన డ్రోను ఇండియన్ నేవీకి వెరీ ఫస్ట్ టైం వచ్చింది అంటే స్వదేశీగా తయారు చేయబడి ఇండియన్ నేవీకి వెళ్ళిన ఫస్ట్ మేల్ రకమైన డ్రోన్ ఏంటి అంటే దృష్టి టెన్ స్టార్ లెనర్ అని చెప్పేసి పిలుస్తాం సో మనకి ఇందులో ఏమీ అర్థం కాలేదు ఆదాని కంపెనీ అర్థమైంది నేవీ కంపెనీ అర్థమైంది కొనుక్కుందని చెప్పేసి దేశంలో స్వదేశం తయారు చేయబడ్డా అని చెప్పేసి తెలుసు ఇది డ్రోన్ పే తెలుసు మీరంటే మనకు తెలుసు ఆల్రెడీ ఇంతకుముందు నెంబర్ ఆఫ్ టైం వచ్చింది రండి ఇది సో మీడియం ఆల్టిట్యూడ్ అంటే మధ్యస్థ ఎత్తుకు వెళుతుంది డ్రోను ఎంత అంటే మనకు ఈ ముప్పై వేల అడుగుల ఎత్తు వరకు వెళ్తుంది లాంగ్ ఎండూరెన్స్ ఎక్కువసేపు పనిచేస్తుంది ఎంత అంటే ముప్పై ఆరు గంటల పాటు పనిచేస్తుంది సో ఇంతటి సామర్థ్యం కలిగిన ఫస్ట్ డ్రోను స్వదేశీయంగా ఆదాని కంపెనీ తయారు చేసింది ఇండియన్ నేవీకి అమ్మడం జరిగింది అందుకోసం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది దృష్టి టెన్ అనేది నెవీలో చేరబడ్డ స్వదేశంగా తయారు చేయబడ్డ మొట్టమొదటి మేల్ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ ఆకాశ్ ఎన్జి అయితే సో మనకు ఆకాశ్ మిస్సైల్ని మరింతగా అడ్వాన్స్ విరచంగా తయారు చేసే దాని యొక్క సామర్థ్యాన్ని పెంచేళ్ళు దాన్ని ఆకాష్ న్యూ జనరేషన్ అని చెప్పేసి పిలుస్తాం ప్రయోగించింది డిఆర్డిఓ సక్సెస్ఫుల్ అయిపోయింది సో ఎక్కడ ప్రయోగించిన అంటే మనకి ఒడిషాలోని చాందనీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించారు అయితే మనకి వాస్తవంగా అక్కడ క్షిపణి ప్రయోగం నిషేధించబడింది కానీ నిషేధం ఎత్తివేసినట్టు మనకు కనిపిస్తుంది కాబట్టి నిషేధాన్ని ఎత్తివేసినప్పుడు ప్రయోగించారు ఫస్ట్ మిస్ అని చెప్పేసి ఆకాశ్ నెక్స్ట్ జనరేషన్ అని చెప్పేసి సో ఒడిషాలో తీరం నుంచి దీన్ని ప్రయోగించారు సో ఆకాశం మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది వాస్తవంగా ఏమైంది అంటే నైన్టీన్ ఎయిటీ త్రీ లోపల ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఫేమస్ అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో ఒక ఐదు క్షిపణలు మనం తయారు చేసుకున్నాం మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అబ్దుల్ కలాంని అందుకే మనం పిలుస్తాం అవి ఐదేంటి మనకు పాట్నా అని చెప్పేసి ఉన్నది సో ఇన్ఫ్యాక్ట్ పృథ్వీ ఆకాష్ త్రిశూల్ నాగు అగ్ని అని చెప్పేసి ఉన్నది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసినాం అందులో సో ఆకాష్ వచ్చేసి చూస్తే ఇది సర్ఫేస్ నుంచి సర్ఫేస్ నుంచి ఎయిర్కి మనం ప్రయోగిస్తాం ఇది మీడియం రేంజ్ అని చెప్పేసి పిలుస్తాం ధ్వనివేగం కంటే ఎక్కువ వేగంతో పోతుంది కాబట్టి దీన్ని ఇన్ఫ్యాక్టు సూపర్ సోనిక్ మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం టూ పాయింట్ ఫైవ్ మ్యాక్ వేగంతో ఉంటుంది ఇది మీడియం రేంజ్ ధ్వనివేగం కంటే ఎక్కువ వేగంతో కాబట్టి దీన్ని సూపర్ సోనిక్ వేగం అని చెప్పేసి పిలుస్తాం టూ పాయింట్ ఫైవ్ మ్యాక్ వేగంతో పోతుంది సో ఇది ఆకాశం యొక్క నెక్స్ట్ జనరేషను ఒడిషా తీరంలో దీన్ని డిఆర్డిఓ విజయవంతంగా ప్రయోగించింది సో దీన్ని ఇన్ఫాక్ట్ తయారు చేసింది మన హైదరాబాద్ కంపెనీ డిఆర్డిఎల్ డిఆర్డిఓ యొక్క అనుబంధ సంస్థ డిఆర్డిఎల్ దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది సో కాబట్టి మనం కొద్దిగా ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల ఒక రెండు ఉన్నాయండి సో ఫస్ట్ది అన్నీలా అని చెప్పేసి ఉన్నది ఏంటిదంటే అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ఎన్ రిచ్డ్ లైఫ్ అని చెప్పేసి పిలుస్తాం అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ఎన్ రిచ్డ్ లైఫ్ అని చెప్పేసి సో న్యూక్లియర్ ఎనర్జీ కోసము న్యూక్లియర్ రియాక్టర్ కోసం కొత్త ఖనిజాన్ని ఒక కంపెనీ సృష్టించింది అది చికాగో కంపెనీ అని చెప్పేసి సో దీంట్లో యురేనియమును తోరియంను కలిపి ఈ అనిల్ అనే కొత్త ఖనిజాన్ని సృష్టించింది అనిల్ మన ఇండియా శాస్త్రవేత్త పేరు అనిల్ కకోద్కర్ వెరీ ఫేమస్ పర్సన్ సో చికాగో వాళ్ళు మన ఇండియా శాస్త్రవేత్త పేరు పెట్టారు కాబట్టి ఇది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ సో అనిల్ కాకోద్కర్ పేరునే ఈ కొత్త ఖనిజానికి న్యూక్లర్ రియాక్టర్లు దీన్ని ఉపయోగిస్తారట సో ఇది ఇండియా యొక్క గర్వకారణం అని చెప్పేసి మనం చెప్పవచ్చు నెక్స్ట్ ఇంకొకటి సిమ్టెక్ అనే కంపెనీ సౌత్ కొరియా కంపెనీ గుజరాత్లో ఉన్న సనందు పట్టణం లోపల సెమీ కండక్టర్ యూనిట్ని ఏర్పాటు చేస్తుంది సెమీ కండక్టర్స్ మనం ఎందుకు ఉపయోగిస్తామంటే ఈ చిప్స్ తయారీలో ఉపయోగిస్తాము చిప్స్ కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఇది కొద్దిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పట్టణం పేరు అండ్ దక్షిణ కొరియా కంపెనీ పేరు సిమ్టెక్ అని చెప్పేసి ఉన్నది నెక్స్ట్ పర్యావరణ అంశం చూస్తే పద్మజ నాయుడు పద్మజ నాయుడు హిమాలయ జువాలజికల్ పార్క్ అని చెప్పేసి డార్జిలింగ్లో ఉంటుంది వెస్ట్ బెంగాల్ లోపల ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే స్నో లియోపాటి యొక్క లెక్కింపు జరిగింది సెవెన్ ప్లస్ సెవెన్ అని చెప్పేసి మొత్తం ఫోర్టీన్ ఉన్నాయి అట స్నో లియోపాటి మనకి ఇటీవల వార్తల్లో ఉంది కిరిగిజిస్తాను తన యొక్క నేషనల్ సింబల్గా ప్రకటించింది సో మొత్తం ఫోర్టీన్ అంటే సో భారతదేశంలో అత్యధిక స్నో లియోపాటు ఉన్న పార్కుగా ఈ పద్మజ నాయుడు హిమాలయ జూలాజికల్ పార్క్ రికార్డ్ సృష్టించింది ఇది ఫస్ట్ అండ్ ఓన్లీ కన్జర్వేషన్ ఫర్ స్నో లియోపాడు పార్క్ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలిస్తాం రైట్ తర్వాత వస్తే గవర్నమెంట్ స్కీమ్స్ ఒకటి మనకి వార్తల్లో ఉంది జెడిఈడి అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్ స్కీమ్ సో జెడిఈడి మనం ఇంతమంది డిస్కస్ చేసినాం కరెంట్ అఫైర్స్ లోపల ఎకనామీ లోపల వచ్చింది సో జెడిఈీ మీన్స్ మనకు జీరో ఎఫెక్ట్ జీరో డిఫెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం ఇది ఎంఎస్ఎంఈ కోసము మీడియం మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసము ఈ స్కీమ్ ఉద్దేశించబడింది సో ఇది ఎందుకు మరొకసారి వార్తల్లో వచ్చింది అంటే ఒక లక్ష సర్టిఫికేట్స్ పూర్తయిందట అంటే జెడీఈడి స్కీమ్ కింద ఎంఎస్ఎంఈలకు లక్ష సర్టిఫికేట్స్ మంజూరు చేసినవి కాబట్టి ఒక మైల్ స్టోన్ కాబట్టి మనకి వార్తల్లో ఉంది జెడిఈడి స్కీమ్ వచ్చేసి దీన్ని ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది సో జీరో జీరో ఎఫెక్ట్ అండ్ జీరో డిఫెక్ట్ సో జీరో ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే పర్యావరణానికి ఎటువంటి ఎఫెక్ట్ కల్పించదు అంటే ఎక్కువ ఫ్రెండ్లీ ఉత్పత్తి అది జీరో డిఫెక్ట్ అంటే మంచి క్వాలిటీ కలిగి ఉన్నది సో దాని యొక్క పర్యావరణ అనుకూలం బట్టి క్వాలిటీ బట్టి సర్టిఫికెట్స్ మనం ఇష్యూ చేస్తాం అది గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు లేదా బ్రాంజ్ కావచ్చు ఈ సర్టిఫికేట్ కలిగి ఉంది అంటే మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మార్కెట్లో ఎక్కువ వాల్యూ కలిగి ఉంటుంది అంటే అంత మంచి క్వాలిటీ అంత మంచి ఎకో ఫ్రెండ్లీ కలిగి ఉన్నట్టు సో జెడిసి అనేది స్కీమ్ ఏంటి అంటే ఎంఎస్ఎంఈలను మంచి క్వాలిటీ ఉత్పత్తి చేసేందుకు ప్రోత్సహించే స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం ఎంఎస్ఎంఈ స్కీమ్స్ మన నెంబర్ ఆఫ్ వార్తల్లో ఉన్నాయండి ఫస్ట్ చూస్తే ఉద్యమి పోర్టల్ అని చెప్పేసి ఉంటుంది ఎంఎస్ఎంఈ కంపెనీల యొక్క రిజిస్ట్రేషన్ చేసుకునే పోర్టల్ నెక్స్ట్ ఛాంపియన్ అని చెప్పేసి ఉంటుంది సో ఫిర్యాదులు పరిష్కారం చేసేందుకు అది సమాధానం అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది చెల్లింపుల విషయంలో ఆలస్యం అయితే అది సాల్వ్ చేస్తుంది ర్యాంప్ అని చెప్పేసి ఉంటుంది ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కోసం వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేసే స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం జెడిఈడి అని చెప్పేసి ఉన్నది అంటే పర్యావరణ అనుకూలము మంచి క్వాలిటీ కలిగిన ఉత్పత్తి అని చెప్పేసి ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు అదే జెడిఈడి అని చెప్పేసి పిలుస్తాం అవన్నీ ఎంఎస్ఎంఈ యొక్క స్కీమ్స్ నెక్స్ట్ ఒక రెండు రిపోర్ట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి ఒకటి స్వచ్ఛ సర్వేక్షణ రిపోర్ట్ అని చెప్పేసి ఒకటి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఒకటి సో ఫస్ట్ ఇది అవార్డ్స్ అని చెప్పేసి పిలవచ్చు లేదా రిపోర్ట్స్ అని చెప్పేసి పిలవచ్చు అది స్వచ్ఛ సర్వేక్షణ్ రిపోర్టు లేదా అవార్డ్స్ సో స్వచ్ఛ సర్వేక్షణ సర్వేక్షణ అవార్డ్స్ సో ట్వంటీ థర్డ్ సో మనకి రాష్ట్రపతి గారు ఇవ్వడం జరిగింది దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్సు ఎవ్రీ ఇయర్ ఇస్తుంది దీనిలో భాగంగా స్వచ్ఛ భారత్ అభియాన్ అర్బన్ టూ పాయింట్ జీరోలో భాగంగా ఇవ్వడం జరిగింది టూ పాయింట్ జీరో అనేది మనకు టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్ ఒకటి నుంచి స్టార్ట్ అయిందండి స్వచ్ఛ భారత్ అభియాన్ విషయంలో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం స్వచ్ఛ భారత్ అభియాన్ గ్రామీణ్ అనేది జలశక్తి మినిస్ట్రీ కండక్ట్ చేస్తే స్వచ్ఛ భారత్ అభియాన్ అర్బన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కండక్ట్ చేస్తుంది సో మనకు ర్యాంకింగ్ చూస్తే సిటీస్ లోపల సో ఫస్ట్ ర్యాంక్ ఈసారి రెండింటికి వచ్చింది ఎప్పటిలాగానే ఇండోర్కి వచ్చింది ఇది వరుసగా ఏడవసారి సారండి ఇంకొకటి సూరత్ అని చెప్పేసి ఉన్నది సో రెండు పట్టణాల్లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది రెండవ ప్లేస్లో మనకి ఎవరికి ఇవ్వలేదు సో థర్డ్ ర్యాంక్ చూస్తే మనకు ఇన్ఫ్యాక్టు నెవీ ముంబై అని చెప్పేసి వచ్చింది ఫోర్త్ ర్యాంక్ ఏపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి విశాఖ అని చెప్పేసి వచ్చింది సో ఐ థింక్ సాక్షి విభావాలి ఇది పెద్ద హెడ్డింగే వస్తే రావచ్చు ఈరోజు నెక్స్ట్ రాష్ట్రాల వారి చూస్తే సో ఫస్ట్ ర్యాంకు మధ్యప్రదేశ్ కాకుండా మనకి మహారాష్ట్రకు వచ్చింది సెకండు ప్లేస్ గోస్ టు మధ్యప్రదేశ్ థర్డ్ ఛత్తీస్గఢ్ సో ఫోర్త్ ఇన్ఫ్యాక్టు సో ఫోర్త్ మొత్తం ఏదో ఉంది సో ఫిఫ్త్ వస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ అని చెప్పేసి ఉన్నది సరే ఒడిషా ఒడిషా సో తెలంగాణ అని చెప్పేసి ఉన్నది సో మనకి మూడు మూడుసారి రాష్ట్రాలు కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుంది తెలంగాణ అని చెప్పేసి ఫిఫ్త్ ప్లేసు సో నమస్తే తెలంగాణ పేపర్ ఇన్ఫ్యాక్ట్ మనకు బీఆర్ఎస్ గెలిచి ఉంటే ఐ థింక్ ఈ హెడ్డింగ్ వస్తుంది స్వచ్ఛ సర్వేక్షణలో తెలంగాణకి ప్రథమ స్థానం అని చెప్పేసి వచ్చేది సో మనకి ర్యాంక్ అయితే ఫిఫ్త్ అనేప్పటికీ హెడ్డింగ్ అయితే పెట్టుకునేది అండ్ ఇవి మనకు బాగా ఫేమస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఇండోర్ ఏడవసారి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి గంగానది పట్టణాల కోసం అని చెప్పేసి వేరే ర్యాంకింగ్ ఇస్తారు అందులో వారణాసి పట్టణము ఫస్ట్ ప్లేస్ అయితే ఆక్రమించింది సో మనకి ఇది ఎనఫ్ అండి ఇంకా కంటోన్మెంట్ బోర్డ్ అని చెప్పేసి డిస్టిక్స్ అని చెప్పేసి కూడా అవార్డు ఇస్తారు బట్ అందులో తెలంగాణ ఏపీ లేవు కాబట్టి పెద్దగా అవసరం లేదు నెక్స్ట్ హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అని చెప్పేసి లండన్ సంస్థ ఇస్తుంది సో పాస్పోర్ట్ ఇండెక్స్ లోపల ఇది అత్యంత ప్రామాణికమైన రిపోర్టు సో దీనిలో ఫస్ట్ ర్యాంక్ ఈసారి చూస్తే ఆరు దేశాలకు వచ్చిందండి ఉమ్మడిగా కాబట్టి ఈ ప్రశ్న దాదాపుగా రాకపోవచ్చు ఇక దేకమ షాటిజం అని చెప్పేసి ఈ క్రింది వాటిలో ఇటీవల హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో అగ్రస్థానాన్ని ఆక్రమించిన కంట్రీ ఏంటని చెప్పేసి ఆ ఆరు లిటర్లకి ఐదు ఉన్నాయి ఇచ్చి ఒకటి లేని కూడా ఇవ్వచ్చు చెప్పలేము సో ఇప్పటి లెక్కనే సింగపూర్ జపాన్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి దీంతోపాటు ఒక నాలుగు దేశాలు ఫ్రాన్స్ అని చెప్పేసి జర్మనీ అని చెప్పేసి ఇటలీ అని చెప్పేసి అండ్ స్పెయిన్ అని చెప్పేసి యూరోపియన్ దేశాలన్నీ మనకు ఇన్ఫ్యాక్టు అగ్రస్థానం ఆక్రమించినాయి ఈజీగా మనకు గుర్తుంటే ఫ్రాన్స్ జర్మనీ స్పెయిన్ అని చెప్పేసి ఎప్పుడు అవి వరుసగా వస్తాయి కాబట్టి మొత్తం మీద ఆరు దేశాలు ఉన్నాయి సో రెండు మనకు అవసరం లేదు వీళ్ళట వన్ నైంటీ ఫోర్ ప్లేసెస్కి వెళ్ళొచ్చు ఈ వీసా కలిగి ఉంటే మనం ఎక్కువ ప్లేసెస్కి అయితే విజిట్ చేయవచ్చు అంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది వీసా అనేది ఇండియా ప్లేస్ చూస్తే ఎనభై ర్యాంక్ ఇండియా ఇది అరవై రెండు దేశాలకు వెళ్ళొచ్చు చివరి ర్యాంక్ చూస్తే ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా ఇరాక్ అని చెప్పేసి పాకిస్తాన్ అని చెప్పేసి మొత్తం మీద ఏవో ఉన్నాయి సో ఫస్ట్ అయితే ఏంటి ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి అవి రెండు రిపోర్ట్స్ కూడా మనకి వెరీ వెరీ ఫేమస్ ఒక సమ్మిట్ వార్తల్లో ఉంది బట్ ఇప్పుడు కాదు ఇది ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ అని చెప్పేసి ఎవరీజర్ జరిగే ఏసియా సమ్మిట్ అని చెప్పేసి హైదరాబాద్ హోస్ట్ చేస్తుంది హైదరాబాద్ ఇంటర్నేషనల్ సెంటర్ అని చెప్పేసి హెచ్ఐడబుల్సి అని చెప్పేసి హోస్ట్ చేస్తుంది థీమ్ ఏంటి అంటే డాటా అండ్ ఏఐ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది అంటే వైద్య రంగంలో ఆరోగ్య రంగంలో ఏఐ పాత్ర మీద చర్చ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది బట్ మనం తర్వాత డిస్కస్ చేస్తుందని ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి అవార్డు సో ఇస్రోకి వచ్చిందండి చంద్రయాన్ త్రీ పంపింది ఆదిత్య ఎల్ వన్ పంపింది మనం కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేస్తాం రివిజన్ స్పేస్ లాంచెస్ అని చెప్పేసి ఒక టేబుల్ రూపంలో దాన్ని డిస్కస్ చేస్తాం సో రాకెట్ పేరు ఏంటి ఉపగ్రహం ఏంటి ఆ పిలోడ్స్ ఏంటి ఉపయోగం ఏంటని అని చెప్పేసి ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత మనం డిస్కస్ చేద్దాం స్పేస్ లాంచెస్ అని చెప్పేసి డిఫెన్స్ కరెంట్ అఫేర్స్ అన్నీ కూడా రైట్ ఏంటిది అంటే ఇస్రోకి మొత్తం మీద ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది ఇస్రో యొక్క కంట్రిబ్యూషన్ గాను వచ్చింది నెక్స్ట్ షేరింగ్ టోబ్గే సో పేరు గుర్తుపెట్టుకునే అవసరం ఏం లేదు బట్ షేరింగ్ టోబ్గే ఇన్ఫ్యాక్ట్ భూటాన్కి రెండవసారి ప్రధానిగా ఎన్నికండు ఈయన ఎందుకు మనకు అంటే ఇండియా ప్రో అని చెప్పేసి పిలుస్తాం ఇండియాకి అత్యంత అనుకూలమైన వ్యక్తి ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి ఇప్పుడు చేసిండు సో మన పిఎం మోడీకి అత్యంత ఆప్తుడు అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి మనం కొద్దివరకు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సెంతిల్ పాండియన్ అని చెప్పేసి ఇంకొక అపాయింట్మెంట్ మనకి వార్తల్లో ఉంది సో సెంతిల్ పాండియన్ ఇనే డబ్ల్యూటి ఇండియా యొక్క రాయబారిగా అపాయింట్మెంట్ కావడం జరిగింది ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్ అండి సో ఫస్ట్ చూస్తే నేషనల్ యూత్ డే వార్తల్లో ఉంది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ సో ఇండియాది అండ్ వరల్డ్ బ్యాంక్ వరల్డ్ది జిడిపి గుర్తు పెట్టుకోవాలి ఫైనాన్స్ మినిస్ట్రీ యొక్క ప్రకటన గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికల్లా ఎంత ట్రిలియన్స్ అని చెప్పేసి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి ముంబై ట్రాన్స్ హార్బర్ లింకు ఇండియాలో అతి పొడవైన సముద్ర వంతెన సో ఈ పొడవ ఎంత అని చెప్పేసి దేని దేని కలుపుతా అని చెప్పేసి దీనికి జపాన్ సంస్థ జికా అని చెప్పేసి హెల్ప్ చేసింది మనం మర్చిపోయినాం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అని చెప్పేసి హెల్ప్ చేస్తుంది ఫండింగ్ అందిస్తుంది నెక్స్ట్ ఐఎండి ఏర్పడి వన్ ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది కాబట్టి జనవరి పదిహేను నుంచి ఇంటింటా వాతావరణం అని చెప్పేసి కొత్త సర్వీస్ లాంచ్ చేస్తుంది క్వాజా చిస్తీ అని చెప్పేసి మనకి మన ప్రధానమంత్రి మోడీ గారు చాదర్ సమర్పణ కాబట్టి దర్గాకి వార్తల్లో ఉన్నది సో బెంగాల్ భాషకి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వాలని చెప్పేసి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్లస్ సీఎం తీర్మానం చేయడం జరిగింది ప్రోబా త్రీ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క సోలార్ మిషను ఇండియా పిఎస్ఎల్వి ఎక్సెల్ అని చెప్పేసి పంపిస్తుంది డైరెక్టివ్ సెల్ అని చెప్పేసి స్టార్లింక్ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ సంస్థ ఫాల్కన్ నైన్ ద్వారా పంపింది దృష్టి టెన్ అని చెప్పేసి ఒక డ్రోన్ ఇది నెవీలో చేరబడ్డ ఫస్ట్ మేల్ అని చెప్పేసి పిలుస్తాం ఆదాని కంపెనీ అమ్మింది ఆకాష్ ఎన్జీని ఒడిషా లోపల డిఆర్డిఓ ప్రయోగించింది ఇది మధ్యంతర శ్రేణి క్షిపణి సర్ఫేస్ నుంచి ఏరికి ప్రయోగిస్తాము ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ఐజీఎండి పాటన అని చెప్పేసి పిలుస్తాం అనిల్ ఆ తోరియము యూరోనియం కలిపి ఒక చికావు కంపెనీ తయారు చేసినది సో అనిల్ కాదురు పేరు పెట్టారు సిమ్టెక్ దక్షిణ కొరియా కంపెనీ సనంద్ లోపల సెమీ కండక్టర్ని ఏర్పాటు చేస్తుంది ప్లాంట్ని పద్మనాయుడు పార్క్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే స్నో లియోపాడు సెవెన్ ప్లస్ సెవెన్ మొత్తం మీద ఫోర్టీన్ ఉన్నాయని చెప్పేసి రికార్డ్ సృష్టించింది జనాభా దృష్ట్యా జెడిఈీ స్కీమ్ ఎందుకు వార్తల్లో వచ్చింది ఒక లక్ష సర్టిఫికేట్స్ పూర్తయింది కాబట్టి ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ చెప్పడం జరిగింది నెక్స్ట్ సర్వేక్షణ అవార్డు ఆఫ్ ఇండోరు అండ్ సూరత్కి ఫస్ట్ ప్లేస్ ఉంటే విశాఖపట్నం ఫోర్త్ ప్లేస్ అని చెప్పేసి రాష్ట్రాల వరకే చూస్తే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిషా తెలంగాణ అని చెప్పేసి ఉన్నాయి హెన్లీ పాస్పోర్ట్ లోపల సింగపూర్ జపాన్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ స్పెయిన్ అని చెప్పేసి ఫస్ట్ ర్యాంకు ఇండియా ర్యాంకు ఎనభై అని చెప్పేసి ఉంది బయో ఏషియా ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్న హైదరాబాద్ హోస్ట్ చేస్తుంది డాటా అండ్ ఏఐ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్రోకి వచ్చింది షేరింగ్ టోబ్గే భూటాన్ ప్రధాని రెండోసారి సెంతిల్ పాండియన్ అనేది డబ్ల్యూటివో యొక్క ఇండియా రాయబార్ అని చెప్పేసి నియామకం పొందిండు థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు కరెంట్ అఫైర్స్ ఆర్ట్ అండ్ కల్చరల్ లేదా జాగ్రఫీలో ఏదన్నా ఒకటి ట్రై చేద్దాం నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పదమూడు అని చెప్పేసి ఉంటుంది నేను ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఇంటికి వెళ్ళాలి కంపల్సరీ సో మనకి క్లాసులు ఫోర్ డేస్ అయితే ఉండవు ఆ ఫోర్ డేస్లో అపాయింట్మెంట్స్ అయిపోయింది మనకు కదా ఇంకా పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఒకటి కమిటీలు అవార్డ్స్ రిపోర్ట్స్ అయితే నేను చెప్పిస్తే చెప్పించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్